ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ప్రీవియో వీడియో చూశారు కదా ఇప్పుడు సో ఈ విధంగా మీరు కూడా ఇలాంటి లిరికల్ వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్గా దీనికోసం మనకు విఎన్ ఎయిట్ యాప్ అయితే కావాలి సో మనం విఎన్ ఎయిట్ యాప్ని ఉపయోగించి చాలా ఈజీగా ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఎంటర్పేస్ ఈ విధంగా ఉంటుంది కింద ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోటోని యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని యూస్ చేసుకోవచ్చు ఫోటో క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది టాప్లో మనకి ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ రిషోని సెలెక్ట్ చేసుకోవచ్చు దీనికైతే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ రిషో అలాగే యూట్యూబ్ షార్ట్స్ కూడా పర్ఫెక్ట్ రిషో కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్ వాటర్ మార్క్ని డిలీట్ చేసేయాలి అండ్ ఇక్కడ నుంచి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటో డ్యూరేషన్ ఏమైనా ఈ విధంగా దాని ఎండ్లో ఈ విధంగా పెట్టి ఇక్కడ లాగితే ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ మనకు ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకు ఫోటో డ్యూరేషన్ ఎంత వరకు అంతవరకు అంత వరకు పెట్టుకోవచ్చు సో నేను ఒక జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను సో ఇప్పుడు ఫోటో మనకు ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కావాలి కాబట్టి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్గా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని నా గ్యాలరీ నుంచి ఇక్కడ సింపుల్గా మై మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటాను ఇక్కడ పిక్ చేసుకోవాలి సాంగ్ని ఇక్కడ సో ఈ విధంగా సాంగ్ని పిక్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్లో నుంచి నాకు నచ్చిన ఆడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సో ఇక్కడ ఇందులో మనం బీట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఈజీగా ఇక్కడ నాకు లిరిక్స్ రాసుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుందని ఇక్కడ నేను బీట్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ బీట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సో మీరు ఎక్కడైతే లిరిక్స్ అనేది కొత్తగా లిరిక్స్ వస్తున్నాయో అక్కడ నుంచి మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ ప్లే చేసుకొని ఈ విధంగా బీట్స్ అనేవి యాస్ ఈ విధంగా బీట్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట సో మీకు కావాల్సి మీరు వేసుకోవాలి లేకపోతే మీకు నచ్చిన మీకు నచ్చినట్టుగా బీట్స్ యాడ్ చేసుకోకుండా కూడా మీరు డైరెక్ట్గా సాంగ్లో లిరిక్స్ వచ్చే విధంగా ఆ లిరిక్స్కి సింక్ అయ్యే విధంగా మీరు బీట్స్ని యాడ్ చే లిరిక్స్ని ఎంటర్ చేసుకోవచ్చు సో నాకు కొంచెం ఈజీగా ఉంటుందని నేను బీట్స్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు సాంగ్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇందులో నుంచి ఏదైనా ఒక టెక్స్ట్ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ స్మాల్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఫాంట్స్ అని సో దాని మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చాలా మంచి మంచి ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి సో నేను వచ్చేసి ఇక్కడ ఈ ఈ స్టైల్ని ఎలికాన్ అనే ఈ ఫాంట్ స్టైల్ని ఎలా అయిన్స్ సో దీన్ని చూస్ చేసుకుంటాను దీని సైజ్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను ఇక్కడ కలర్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో షాడోని బ్లాక్ కలర్ షాడో వేసుకుంటాను అలాగే బార్డర్ కూడా బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ టెక్స్ట్ ఒక కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను సో మీరు టెక్స్ట్ యొక్క కలర్ని డిఫరెంట్గా చూస్ చేసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా టెక్స్ట్ ఉంటుంది కదా టెక్స్ట్ని మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒక ప్లేస్లో మనం సరిగ్గా మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని ఎండ్లో మొత్తం ఎండ్ వరకు తీసుకోవాలన్నమాట ఈ టెక్స్ట్ని ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎండ్ నుంచి మనం ఇప్పుడు మనం లిరిక్స్ని ఇదే ఏదైతే మనం ఈ విధంగా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆ విధంగా మనం ఈ ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే సో ఇక్కడ లిరిక్స్కి మనం సింక్ అయ్యే విధంగా మనం ఈ టెక్స్ట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి సో నేను ఎందుకంటే ఆల్రెడీ నేను బీట్స్ వేసుకున్నాను కాబట్టి సాంగ్లో సో ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో అక్కడ నుంచి కొత్త లిరిక్స్ వస్తాయి కాబట్టి లిరిక్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి సో ఆ లిరిక్స్ వచ్చే దగ్గర నేను ఈ విధంగా బీట్స్ చేసుకున్నాను సో ఆ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఇక్కడ లిరిక్స్ని ఇక్కడ నేను కట్ చేసుకుంటాను అనమాట ఓకే సో దీనివల్ల చాలా ఈజీగా ఏంటి మన పని అయితే అయిపోతుంది ఈ విధంగా అనమాట సో ఇక్కడ బీట్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆ విధంగా కొత్త లిరిక్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను ఫస్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు మన సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని కూడా ఈజీగా ఎంటర్ చేసేయాలన్నమాట ఓకే సో ఇక్కడ నేను ఎంటర్ చేసేసాను సేమ్ ఇదే విధంగా ఇప్పుడు సెకండ్ లిరిక్ని కూడా అలాగే చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ లిరిక్లో ఏదైతే ఫస్ట్ సాంగ్ వచ్చి సాంగ్లో మనకు లిరిక్ వస్తుందో ఆ లిరిక్ నేను ఎంటర్ చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా ఓకే సో ఇక్కడ ఎంటర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సెకండ్ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని యాష్గా దీనికి కూడా మనం మన సాంగ్లో ఏదైతే సెకండ్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా థర్డ్ లిరిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కూడా మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మన సాంగ్లో ఏదైతే లిరిక్ వస్తుందో ఆ లిరిక్స్ని మనం టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే సో ఇదంతా మనం ఈ వర్క్ అంతా కూడా ఈ విధంగా మొత్తం చేసుకోవాలి మొత్తం ఇదే విధంగా అన్ని లిరిక్స్ని మనం రాసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే ఇక్కడ నేను ఫాస్ట్గా అన్ని లిరిక్స్ని కంప్లీట్ చేసేసుకుంటాను ఇక్కడ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని లిరిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి సో ఈ విధంగా మొత్తం లిరిక్స్ని ఇదే విధంగా మనం రాసుకోవాలి ఓకే సో ఈ విధంగా నేను రాసుకున్న తర్వాత మనకు నా సాంగ్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేసాలి అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మోషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ లూప్ యానిమేషన్ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ లూప్ ఎనిమిషన్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇచ్చేసేయండి దీనికి ఓకే ఈ విధంగా అండ్ అప్లై టు ఆల్ చేసుకోండి ఇక్కడ ఓకే కింద అప్లై టు ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి సేమ్ ఇక్కడ ఎన్ని అనిమేషన్ వచ్చేసి ఇక్కడ స్కేల్ మీద క్లిక్ చేసుకొని అప్లై టు ఆల్ చేసుకోండి ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకుంటే కూడా చూడండి మనకు టెక్స్ట్కి ఎనిమిషన్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ సో ఇప్పుడు ప్లే చేస్తే మన టెక్స్ట్ అన్ని అన్ని టెక్స్ట్ లిరిక్స్కి ఇక్కడ ఇలాంటి ఎనిమిషన్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ ఓకే ఈ విధంగా అనమాట సో ఈ విధంగా మన టెక్స్ట్ అన్నిటికీ ఈ విధంగా ఎనిమిషన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఓకే సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఒక కింద ఒక లవ్ సింబల్ షేప్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఇక్కడ పీఐపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని స్టిక్కర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు కింద మనకు లవ్ సింబల్ హార్ట్ సింబల్ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి సో అక్కడ నుంచి మీరు ఈ స్టిక్కర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సింపుల్గా సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మొత్తం సైజ్ని ఈ విధంగా ఫిల్ చేసుకోండి ఈ విధంగా మీకు ఎంత సైజు కావాలో ఇక్కడ కావాలో అంత సైజ్ ఫిల్ చేసుకోండి దీన్ని కూడా ఎండ్ వరకు తీసుకొచ్చి దీన్ని మోషన్ వచ్చేసి దీనికి ఇక్కడ సింపుల్గా బ్రీత్ అని చేసుకోండి ఇక్కడ సింపుల్గా ఇక్కడ బ్రీత్ ఓకే ఈ విధంగా అనమాట ఓకే సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్కంగా క్లిక్ చేసుకోండి ఇప్పుడు పే చేస్తే మన వీడియో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఓకే ఎస్ ఈ విధంగా వస్తుంది ఓకే సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనకు టాప్లో మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రిజల్యూషన్లో వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఓకే